ఏలూరు జిల్లా పోలవరం పోలవరం మండలం కోటల గ్రామంలో పెంతకోస్తు హెల్పింగ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో బుధవారం రాజమండ్రి నేత్ర కంటి ఆసుపత్రి వారు ఉచిత కంటి పరీక్ష శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని పెంతకోస్తు హెల్పింగ్ మినిస్ట్రీస్ అధినేత పి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా నేత్ర వైద్యులు డాక్టర్ డి సతీష్ మాట్లాడుతూ ఈ ఉచిత కంటి శిబిరంలో 40 మంది కోటాల గ్రామస్తులకు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని అందులో కంటి సమస్యలు ఉన్న 30 మందికి ఉచితంగా మందులు కళ్ళజోళ్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఆపరేషన్ అవసరమైన 10 మందికి రాజమండ్రి నేత్ర కంటి ఆసుపత్రి నందు ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ ఉచిత కంటి పరీక్ష శిబిరం ఏర్పాటు చేసేందుకు సహాయ సహకారాలు అందించిన పోలవరం ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డి, సొసైటీ అధ్యక్షులు శంకర్ అంజిబాబు, సొసైటీ సెక్రటరీ మేడూరి పొసరావులకు పెంతకోస్తు హెల్పింగ్ మినిస్ట్రీస్ అధినేత పి శ్రీనివాస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి నేత్ర కంటి ఆసుపత్రి నేత్ర వైద్యులు డాక్టర్ డి సతీష్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే చూడండి, ఈ లాస్ట్ లైన్ అవసరం లేదు, ఈ రెండు తీసుకుంటారు సార్. ఇచ్చి